హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎస్, ఫస్ట్ థింగ్, ఒకటి పక్కన వచ్చే నాయిస్ ఏమైనా ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సారీ, దేనికంటే నేను ప్లేస్మెంట్ ప్రిపరేషన్ గురించి ఒక సిరీస్ స్టార్ట్ చేశాను జనవరిలో, అది నేను కంటిన్యూ చేయలేదు, వీడియోస్ అనేది పబ్లిష్ చేయలేదు. దానికంటూ రీజన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన సొల్యూషనే మళ్ళీ ఈరోజు ఈ వీడియోలో వస్తుంది. అండ్ ఫైనల్లీ నేను గుజరాత్ వచ్చిన నా పని అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఆ పని ఏంది అంటే జాబ్, నాకు జాబ్ ప్లేస్మెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఆ ప్లేస్మెంట్ నాకు ఫస్ట్ మా క్యాంపస్ ఇంటర్వ్యూలో, ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నా ప్లేస్మెంట్ కన్ఫర్మ్ కావడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ అది అంత సింపుల్ కాదు, దానికి కూడా ప్రిపరేషన్ అనేది చాలా చేశాను నేను. అందుకొరకని ఆ ప్రాసెస్ ఏమైతే ఉందో దీంట్లో షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇక్కడ ఈ గార్డెన్లో ఎందుకు చేస్తున్నానంటే, లాస్ట్ టైం నేను మేబీ ఇదే షర్ట్, అనుకుంటా, కానీ నా గురించి నా ఇంట్రో ఇచ్చినప్పుడు నేను బ్లాగ్ అనేది ఈ ఇక్కడే చేశాను, ఈ పక్కనున్న గార్డెన్లోనే. ఎప్పుడు రూమ్లో ఏం వీడియోస్ రికార్డ్ చేయడం ఏంది అని. అందుకొరకని కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏమైనా వస్తే ఆ సౌండ్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ దట్టు ఇక్కడ పక్కన ఇట్ సైడ్ టూ సైడ్ ఎక్కడో ఒక సైడు ఒక వీడియోస్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది, చూడండి. అది నా ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్నమాట. ఇంటర్వ్యూ రోజు నేను మార్నింగ్ నుండి ఇంటర్వ్యూ అయ్యేంత వరకు ఏం జరిగింది అనేది నేను ఒక షార్ట్ లెక్క వీడియో అనేది షూట్ చేసుకున్నాను, దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే, యాక్చువల్గా చాలా రోజుల తర్వాత హ్యాపీగా పడుకున్నాను అన్నమాట. నిన్న ఈవినింగ్ నాకు 6 o'clock మెయిల్ అనేది, క్యాంపస్ నుండి మెయిల్ అనేది రావడం అనేది జరిగింది. కంగ్రాచులేషన్స్ సో అండ్ సో కంపెనీలో, ఆఫీస్లో మీకు ప్లేస్మెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది అని. నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ అది కన్ఫర్మ్ అయిపోవడం, దాంతోపాటు నేను ఆ ప్లేస్మెంట్ కోసం ఎంత స్ట్రగుల్ చేశానని, ఆ ప్లేస్మెంట్ కోసం కాదు, బట్ నేను ఇంత దూరం గ్రాడ్యుయేషన్ చేయడానికి వచ్చాను కాబట్టి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని పోయేలోపు నేను పక్కా ప్లేస్మెంట్ సెక్యూర్ చేసుకోవాలి, ప్లేస్మెంట్లో జాబ్ కొట్టుకోవాలనేది ఫస్ట్ నుంచి ఉండే అన్నమాట. దానికోసమే అని నేను ఇది నా ఫైనల్ ఇయర్ అయితే లాస్ట్ సెమ్లో, 5th semester సెమ్ తర్వాత ఉండే బ్రేక్ని కూడా నేను ఇంటికి వెళ్ళడానికి, హైదరాబాద్ రావడానికి యూజ్ చేసుకోకుండా ఇక్కడనే ఉండి దానికి సంబంధించిన ప్రిపరేషన్ అవన్నీ చేసుకోవడం వల్లనే ఇది తొందరగా అయింది అని ఫీల్ అవుతున్నాను. అండ్ దాంతోపాటు ఫస్ట్ నుంచి నాకు ఒకటి ఉండే బిఫోర్ ప్లేస్మెంట్, కొందరివి వ్లాగ్స్ చూస్తుంటాం కదా యూట్యూబ్లలో, మళ్ళీ షార్ట్స్ చూస్తుంటాం ఇన్స్టాలలో, అవి చూస్తున్నప్పుడు అనిపిస్తాయి వీళ్ళు వాళ్ళ బీటెక్ కంప్లీట్ కాకముందే వాళ్ళు జాబ్ కొట్టారు, మళ్ళీ లేకపోతే ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు, ఇంత ఇంత ప్యాకేజ్ అది ఇది అని. అలాంటివి చూస్తున్నప్పుడు కొన్ని అనిపిస్తుండేది. ఎలా అంటే, నా గ్రాడ్యుయేషన్ కాకముందే నేను గిట్ట జాబ్ కొడితే బాగుంటుంది, ఎలాగైనా గ్రాడ్యుయేషన్ కంటే ముందే జాబ్ కొట్టాలి అని. ఎందుకంటే ఒక ఛాన్స్లో మనం క్యాంపస్లో ఇంటర్వ్యూ మిస్ చేసుకుంటే బయటికి వెళ్ళిన తర్వాత యాజ్ ఏ ఫ్రెషర్గా చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాంపస్ అనేది 3-4 years ఉంటాం, అందుకు 3-4 years మనకు బయట సొసైటీ గురించి ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండదు. మేబీ క్యాంపస్ హాస్టల్లో ఉండే వాళ్ళకైతే బయట ఈ బయట గురించి నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉండదు, ఎలా జరుగుతుంది, ఇంత ఏ లెవెల్లో వాళ్ళు ఫ్రెషర్స్కి ఇస్తారు, ఏమి ఇస్తారని. కంపేర్ టు ఫ్రెషర్స్ క్యాంపస్ బయట సొసైటీగా బయట ట్రై చేయడం కంటే క్యాంపస్లోనే ప్లేస్మెంట్ని క్రాక్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ అదే ఈజీ స్టెప్ వాళ్ళకి ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేయడానికి, అది మాత్రం నాకు లాస్ట్ సెకండ్ ఇయర్ తెలిసి వచ్చింది. దానికోసమని ఎలాగైనా చేసి క్యాంపస్లో ప్లేస్మెంట్స్ కొట్టాలనుకున్నాను, కొట్టేశాను. థ్యాంక్ యూ సో మచ్ జిఎస్వి అంటే గతిశక్తి విశ్వవిద్యాలయ యూనివర్సిటీ వడోదర గుజరాత్ మా క్యాంపస్కి చెప్తున్నాను. ఎందుకంటే నేను నాకంటూ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి. అండ్ ప్లేస్మెంట్ కంపెనీ గురించి, ఆఫీస్ గురించి, కంపెనీ గురించి, రోల్ గురించి అవి డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బట్ అంతకుముందు నేను ఒకటి చెప్తాను, ఏంది అంటే నాకు జాబ్ వచ్చింది ఎక్కడ అనేది అది ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అది వచ్చేసి ముంబై అన్నమాట. నా నెక్స్ట్ 2-3 years ప్లాన్ అనేది ముంబైలో, అది మాత్రం చెప్పగలను. ముంబైలో జాబ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు బ్లాగ్స్ అనేవి చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను
నా రోల్ గురించి, మళ్ళీ ప్రాసెస్ ఇది ఎప్పుడు వెళ్తాను, ఏ డేట్ ఏంది అనే వాటి గురించి కొంచెం చెప్పడం అనేది జరుగుతుంది, షేర్ అనేది చేసుకుంటాను. ఈ వీడియోలో అయితే ఇంతే. అండ్ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకొరకు. అండ్ ముందు ముందు కూడా చూడండి, ఇప్పటి నుండి నా లైఫ్ కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను దీనికంటే ముందు ప్రాసెస్ ఇలా ఈ 2024లో నేను ఏమేమి చేయాలనుకునే ప్రతిదీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నేను కొన్ని కొన్ని బ్లాగ్స్ అయితే చేశాను కదా, అవి కొన్ని కొన్ని వ్యూస్ వచ్చాయి, కొన్ని రాలేదు. ఓకే, నో వరీస్, ప్రాబ్లం ఏమి లేదు. బట్ నేను నెక్స్ట్ ఒకటే దాని గురించి కాకుండా నా లైఫ్ జర్నీ గురించి, లైఫ్ జర్నీ అంటే మీన్స్ నా కెరియర్ని ఎలా డిజైన్ చేసుకుంటాను, ఎలా అప్స్కిల్ చేసుకుంటాను, నా కెరియర్ కోసం పాత్ని ఎలా క్రియేట్ చేసుకుంటాను అనే వాటి గురించి బ్లాగ్స్ అనేది షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. అవే చేస్తున్నాను, వీటికి కొంచెం సపోర్ట్ ఇవ్వండి, నెక్స్ట్ వేవ్ వీడియో కోసమే అని కాకుండా. బికాజ్ ఎందుకంటే హిందీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ దాంట్లో యూట్యూబ్లో నేను ఇప్పటికీ చాలామందిని ఫాలో అవుతున్నాను కాబట్టి, ఈ డైలీ లైఫ్ వ్లాగ్ని అంటే ఒక ప్రొఫెషనల్ వ్లాగ్స్ని క్రియేట్ చేసేవాళ్ళు అంటే ఎంప్లాయీ వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అప్స్కిల్ చేసుకుంటున్నారు, ఎలాంటి ప్యాసివ్ ఇన్కమ్ వేస్ట్ జనరేట్ చేసుకున్నారు, వాటి గురించి చాలామంది చాలా చాలా ఎంప్లాయీస్ అంటే ఈ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఐబీఎం కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఏదైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ బ్లాగ్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. బట్ తెలుగులో అలాంటి వాళ్ళని నేను సెర్చ్ చేసినప్పుడు ఎక్కువ మంది దొరకలేదు. టు బి ఫ్రాంక్, నాకు ఎవరు కనిపించలేదు. కనిపించకపోవడం వల్ల నేను ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇంతమంది అలాంటి వీడియోస్ కనిపిస్తాయో వాళ్ళందరినీ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఎలా డిజైన్ చేసుకున్నారు అనే వాటిని నేను ఫాలో అయ్యి నా దాంట్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను వాటిని యూజ్ అనేది చేసుకుంటాను. కానీ నాకు అంతగా తెలుగు మాట్లాడే వాళ్ళకి ఇలాంటి బ్లాగ్స్ చేయడం, ఇలాంటి వీడియోస్ చేయడం అనేది నాకు యూట్యూబ్లో ఎక్కువ దొరకలేదు. సో నేను ఈ పాత్ర అనేది చూస్ చేసుకున్నాను. ఈ వేలో నా ప్రొఫెషనల్ లైఫ్, నా కెరీర్ ఎలా బిల్డ్ చేసుకుంటాను అనే వాటి గురించే బ్లాగ్స్ అనేవి వస్తుంటాయి. ప్లీజ్ వాటిని కూడా కొంచెం చూడండి, వాటిని కాదు అవే వస్తుంటాయి, అవి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది, కొంచెం సపోర్ట్ చేయండి.